ఉత్తర కర్ణాటక ప్రదేశంలో ఒక సాధు ఉండేవారు. ఈ రోజున మనం ఆయనని వీరశైవానికి మూల స్తంభాల్లో ఒకరిగా గౌరవిస్తాము, ఆరాధిస్తాము. ఆయన పేరు అల్లమ ప్రభు. ఈయన గురించి ఎన్నో గొప్ప విషయాలు విని ఉండడంతో ఒక యోగి అల్లముణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనతో పోటీ పడాలనుకున్నాడు. ఈయనను కలవడానికి వచ్చిన యోగికి 200 సంవత్సరాలకు పైగా వయసు ఉంటుంది. కఠోర సాధనతో పంచభూతాలపై ఆధిపత్యం సాధించి ఈయన శరీరాన్ని ఎంతగా దృఢపరుచుకున్నారంటే తన వయసుని అధిగమించేశాడు. ఇదే ఆయనకు ఎంతో గర్వం. ఆయనకు తెలిసిన వారందరూ మరణించారు, కానీ ఈయన మాత్రం ఒక యువకుడిలా బలంగా ఉన్నాడు. ఈయన శరీరం ఒక రాయిలా దృఢంగా ఉండేది. ఈయన అల్లముడి దగ్గరకు వచ్చాడు. వీళ్ళు ఒక నది ఒడ్డున కలుసుకున్నారు. ఇతను అల్లముడితో, నేను అసలైన యోగిని. నువ్వు నన్ను పరీక్షించాలనుకుంటే ఒక కత్తితో నా తల మీద ఒకటి వేయి, ఏమి జరుగుతుందో చూడు అన్నాడు. అల్లముడు సరేనని తన కత్తి తీసి ఆయన తల మీద ఒక్కటి వేశారు. ఒక రాతికి తగిలినట్టుగా అది వెనక్కి తిరిగి వచ్చేసింది. ఆ యోగి, ఇదే నా బలం, నన్ను ఏ కత్తి చీల్చలేదు, నేను ఒక విధంగా అమరుడిని, నువ్వేం చేయగలవు అన్నాడు. అల్లముడు నవ్వుతూ, నాపై కూడా నీ కత్తిని ప్రయోగించి చూడు అన్నాడు. ఆయన కొంచెం సంకోచించాడు, ఎందుకంటే అల్లముడు దృఢంగా కాకుండా సామాన్యంగా కనిపించాడు. అల్లముడు, పర్వాలేదు, ప్రయత్నించు అన్నాడు. సరే, ఆ యోగి కత్తి తీసుకుని నిజంగా ఆయన తల మీద బలంగా వేశాడు. ఆ కత్తి అలా గాలిగుండా వెళ్ళిపోయినట్టుగా అల్లముడి లోపల నుంచి వెళ్ళిపోయింది. ఆ కత్తి కింద భూమిని తగులుకుంది. ఈ యోగి పట్టు తప్పి కింద పడిపోయాడు. ఇదేమిటి అని అడిగాడు. అల్లముడు, ఇది అదో ఇదో కాదు, ఇది శివుడు. ఇది ఇదో అదో కాదు, ఇది ఇదో అదో అయితే దానికి స్వభావం ఉంటుంది, కానీ ఇది ఇది కాదు అది కాదు, ఇది శివుడు. ఇది ఏదైతే లేదో అది.